జీవితం ఎలాంటిదంటే చెప్తున్న అత్యాశ. అత్యాశ ఏమిటంటే ఒక రాజుగారి దగ్గర మంత్రి ఉండేవాడు. రాజుగారు చాలా నీతిమంతుడు. సరే అత్యాశ పడినటువంటి మంత్రి ఏం చేశాడంటే రాజుగారు బాగా సంతోషంగా ఉన్నాడు. ఏదో రాజులు సంతోషంగా ఉన్నారనుకోండి కానుకలు కొదలు ఉండవు. సరే సంతోషంగా ఉన్న రాజు ఇద్దరు విహారయాత్రకు వెళ్ళారు. మనసు ఉల్లాసంగా ఉంది. మంత్రి నువ్వు ఏం కావాలంటే అది కొరకు ఇచ్చేస్తా అన్నాడు. వాళ్ళు సంతోషంలో ఉంటే రాజులు అంతన కోట్లు విలువ చేసినటువంటి హారాలని ఇచ్చేస్తారు. సరే ఆ సంతోషంలో ఉన్నాడు కదా మంత్రి, నీకేం కావాలో కోరుకోవాలి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరండి సర్పంచ్ గారు వచ్చారు, సార్ కొంచెం ఇంటికి అర్జీ పెట్టుకున్నాను, కొంచెం దాన్ని ఎంఆర్ ఆఫీసులో చెప్పండి అంటే పొరలు చేస్తాడు. ఏం కావాలో కోరుక మంత్రి అంటే ఏమన్నా మంత్రి ఏం కోరుకున్నాడు తెలుసా? ఏదో రాజ్యం ఏంటో లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకు ఆ ఫలాంది కావాలనుకుండా రాజా నీ స్థానంలో నన్ను రాజుగా చేయన్నాడు. సర్పంచ్ గారు మంచోళ్ళు అయితే సర్పంచ్ గారు మీ స్థానంలో నన్ను సర్పంచ్గా చేయమంటే ఎలా ఉంటుంది? సరే చూడండి అక్కడ రాజు చాలా మంచోడు. అరే ఎందుకు ఆడిన మాట తప్పేవాడు కాదు, సరే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. మంత్రి ఆడిన మాట తప్పను, రాజ్యాన్ని నీకు రాసిస్తాను. కర్ణం గారిని పిలిచాడు, దస్తావేజులు రాయించాడు, మొత్తం కూడా సభాముఖంగా. అయితే కండిషన్ ఒకటి, ఇంత రాజ్యం నీకు రావాలంటే మూడు ప్రశ్నలు అడుగుతాను. వీటికి సమాధానం చెప్పేవనుకో, రాజ్యం నీది, రాజు నువ్వు. సమాధానం చెప్పలేదనుకో, తలను తీసి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అన్నాడు. మరి అంత పెద్ద రాజ్యం ఊరికి రాదుగా సార్, ఎట్లా ఊరికి వచ్చింది అయింది? సరే ప్రశ్నలు ఏంటి? ఏదో తికమకబడేటువంటి ప్రశ్నలు కూడా అడగల. ఏం ప్రశ్నలు? ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యమేది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసమేది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే నీచమైనది ఏది? మూడే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ప్రశ్నలు ఏమన్నా అరవంలో ఉన్నట్టుండియా, ఆంధ్రంలో ఉన్నట్టుండియా? తెలుగే కదా. ఆయన కూడా ఆయనకు అర్థమయ్యేటట్టే అడిగాడు, తికమకేం చెప్పలేదు. సరే ఎవరిని అడిగిన సమాధానం? ఎవరైనా ఎవరికైనా తెలుసా ఇవి? బహుశా ఇక్కడ రాజ్యం వస్తుంది, ఇక్కడ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆయన కూడా చెప్పేవాళ్ళతో కనపడలా. సరే తిరుగుతా 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 అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు చెప్పట్లా. కానీ ఆశ చావక, ఎక్కడైనా మహానుభావులు ఉంటారేమో అని చెప్పేసి అరణ్యాల్లో కూడా వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు 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 లోనికి వెళ్ళాడు. లోనికి వెళితే ఒక పూరి పాకలో లొట్టలు పడినటువంటి బొగ్గలతో, ముడతలు పడినటువంటి చర్మంతో, గుంతలు పడినటువంటి ఆ కనుగుండ్లతో ఒక నవాబు గారు ఎట్టన కూర్చున్నాడు. అమ్మా ఇక ఎవరో మహానుభావుడు దొరికినట్టుంటాడరా, ఏదైనా వచ్చిందామనుకో అనుకుంటున్నాడు. అంతే మంత్రి గారు రాండి అన్నాడు. వాయు అసలు నేను ఎవరో చెప్పకుండానే మంత్రి నేను కనిపెట్టాడంటే నాకు ఈయన దగ్గర సమాధానం దొరుకుతుందని చెప్పి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నవాబు గారు, అసలు నేను మంత్రుడని మీరు ఎట్లా చెప్పారు, అసలు ఎలా తెలిసండి మీకు నీ ఆతృత ఆగటం వల్ల? అరే నువ్వు నన్ను మూడు ప్రశ్నలు అడగడానికి వచ్చావు కదా అన్నాడు. అయ్యో అసలు నువ్వు ఆ కారణ జన్ముల్లా ఉండవయ్యా, నువ్వు అసలు నవాబు గారు అసలు ఎలా తెలుసు? ఉత్సాహం తడుగుతున్నాడు, ఉత్సాహం తడుగుతున్నాడు. చెప్పాల్సిందే నవాబు గారు, అసలు ఎట్లా తెలుసు నేను మంత్రినని, ప్రశ్నలు అడగడానికే వచ్చానని. ఒరే వెర్రాడా, ఇంతకు ముందు నీ స్థానంలో మంత్రి నేనే లేరా అని చెప్పేసి అన్నాడు. ఆ పరిస్థితి వచ్చేసి ఇక్కడికి వచ్చాను, ఇంతకు ముందు నేనే లేరా అని చెప్పేసి అన్నాడు. సరే ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవడు కాదనని సత్యం ఏమిటంటే మరణం. ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ మతం వాడు, ఏ భాష వాడు, పెళ్లి కొత్తగా అయిన పెళ్లి కొడుక, తల్లిదండ్రులకు ఒక్కడే ముద్దుల గారాల పుత్రుడా, అసలు వ్యాపారం కొత్తగా మెదలు పెట్టినవాడా, ఇంటర్వ్యూలో జస్ట్ పాస్ అయి బయటకు వచ్చి ఉద్యోగం వచ్చినవాడా? మరణం ఎవడిని చూడదు. ఈ ప్రపంచంలో ఎవడు కాదనలేని, తిరస్కరించలేని సత్యం ఏదైనా ఉందంటే మరణం. ఈ దేశం వాడు ఆ దేశం వాడు ఏ వ్యత్యాసం లేదు, ఎవడైనా చచ్చిపోవాల్సిందే. ఇదిగో మా దేవుడు నమ్ముకోండి చచ్చిపోరు అంటే ఇంక అందరూ వాళ్ళని నమ్ముకోరు. చచ్చిపోవడం గురించి ఎవడు చెప్పడు, ఎందుకు? చావు తప్పదు, మరణం తథ్యం. సంతోషపడుతున్నాడమ్మా, ఒకటి వచ్చేసింది. మరి రెండోది ఏంటిది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం నీ జీవితం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం ఏంటంటే జీవితం మొత్తం నీది అనిపిస్తుంది. ఎవడరా నాకు చెప్పకుండా ఈ పని ఎందుకు చేశారు, నా అనుమతి లేకుండా ఇలా ఎందుకు వ్యవహరించారు? నిన్ను చూస్తే గడగడ, నీ మాటే వేదం, నిన్ను నీకు ఎదురు తిరిగేటువంటి వాడే లేడు. కానీ నువ్వు పోయిన తర్వాత
నీ జేబులో ఉన్న రూపాయితో సహా తీసి వాళ్ళు లెక్కలు చూసుకుంటా ఉంటారు. పోయినోడు ఎటు పోయాడ్రా, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో చెప్పి చేస్తే బాగుండు, నోట్లు ఎక్కడుండి, బీరువాల కింద పెట్టాడో, పరుపుల కింద పెట్టాడో, వాటన్నింటినీ చూసుకోవడంలో వీళ్ళు నిమగ్నమై ఉంటారు. అప్పటిదాకా నీదే పెత్తనం. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ జీవితం మొత్తం ఏదైతే టోటల్గా నా అన్నావో అది మొత్తం వేరే వాళ్ళదైపోతుంది. రాజులు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కోటలు నిర్మించారయ్యా, బంగారు పొదుతో నిర్మించుకున్నారు మహళ్ళు. మాటే వేదం, ఎదురేలేదు. ఎదురు తిరిగితే క్షణాల్లో చిరచ్ఛేదనం. మరి ఆ రాజులు ఏమైపోయారు, వారి రాజ్యాలు ఏమైపోయాయి, శిథిలమైపోయి ఉన్నాయి. ఎందరి చరిత్రలు, రాజుల చరిత్రలు చూడండి, వాళ్ళ వైభవాలు ఏమైపోయాయి. నాది నా మాటే వేదం. ఈరోజు కూడా మనం చూస్తున్న ప్రపంచ పటల మీద నెత్తుటి మరకలను రుద్దుతూ ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళు, జీవితం ఉన్నంతవాడికే తర్వాత మొత్తం నిన్ను సూర్యుడు ఆగడు, చంద్రుడు రావడం మానడు, రాత్రి ఆగదు, పగలు ఆగదు, నీ జీవితం సమాప్తం. ఈ జీవితం ఒక మోసం. అవును కదా, చచ్చిపోగానే ముమసలల్లా వలసిన వారు చెప్పారు, ముగ్గురు స్నేహితులు ఉన్నారు, చనిపోగానే మొదటి స్నేహితుడు నీ నుంచి దూరం అయిపోతాడు. ఎవడై అంటే ఫస్ట్ వాడే డబ్బు నగ నట్రా, ఫోన్ కూడా ఆపో. మా ఆవిడ ఎప్పుడు 24 గంటలు ఆన్లైన్లో ఉంటాడండి, ఫోన్ లేకుండా బయటికి వెళ్ళడు, ఇంట్లో ఉండా నిద్రపోయేటప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటాడు, ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ ఫోన్ కూడా నీతో పడేయరు. వాళ్ళు ఏం చేస్తారు, సిమ్ కూడా మార్చరు. ఎందుకంటే ఆధార్ కార్డు ఇచ్చి మార్చుకు, ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ అదే, బ్యాంక్ అకౌంట్కి అదే కనెక్షన్ ఉంది, మెసేజ్కి లింక్ పెట్టింది అదే ఫోన్ నెంబర్. కాబట్టి జస్ట్ ఆధార్ చేంజ్ మార్చుకుంటారు. ఏంటయ్యా, నువ్వు బ్యాంకులో అకౌంట్ తీసేటప్పుడే బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు, అబ్బాయి నామిని ఎవరి పేరు రాయాలి, ఎందుకు వాళ్ళని పిలిచి ఏదైనా సత్కారం చేయడానికో లేదా కిరీటం పెట్టడానికో కాదు. నువ్వు చచ్చిపోతే తర్వాత ఎవడికి ఇవ్వాలి, ముందు నువ్వు బతుకుండగానే నా మీద రాపించుకునేది అందుకే. మరి ఏంటి నీ జీవితం, దేనికోసం నువ్వు ప్రాకులాడతా ఉంది? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మోసం జీవితం. మూడు, అసలు మంత్రి గారికి అసలు ఇంకా మొత్తం గాలి ఎగుతున్నాడు. ఉమ్మా రెండు ప్రశ్నలు వచ్చేసినాయి, మూడు జీవితం రాజ్యం నాదే, రాజు నాది అనుకుంటున్నాడు. ఆయన చెప్పలా, అది ఇంద్రబాబు గారు మూడు ఉండే కదా, రెండేక చెప్పింది, మరి మూడోది ఎందుకు చెప్పన్నాడు. మూడోది ఏమిటినాయన చెప్పాలంటే చెప్పినట్టు వినాలన్నాడు. అసలు నవాబు నీకు ఏది కావాలంటే అది రాసిస్తా, రాజ్యం నాదయ్యా, నవాబు నీకేం కావాలి చెప్పు. వాడికి ఏం అవసరం, ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉండేవాడికి గుడ్డ లేకుండా సొట్లు పడినటువంటి బొగ్గులో మడతలు పడిన శరీరం, అతనికి ఏ ధనరాశులు కావాలి, ఏదైనా చేస్తాను చెప్పు, నీకేం కావాలో చెప్పన్నాడు. నేను చెప్పింది వినాలన్నాడు. ఏందో చెప్పండి. నేను ఆ గుడిసె ముందు ఒక గజ్జి కుక్క ముందు పాల పాత్ర ఒకటి మూత పెట్టుంటే ఆ పాలు గతుకుతా ఉంది. నేను సమాధానం చెప్పాలంటే ఆ పాలను నువ్వు తాగాలన్నాడు. మహాసామ్రాజ్యానికి తిరుగులేని మంత్రిని అన్న సంగతిని కూడా మనిషి ఓ సిద్ధే కదని గడగడగడగడ తాగేశాడు. నవాబు నవ్వడం మొదలుపెట్టాడు. రోతున్నాడు, రోతున్నాడు, రోతున్నాడు. ఈయనకి తాగాను కదా, చెప్పాను కదండి సమాధానం చెప్పమంటున్నాడు. నవ్వుతానే ఉండాడు, ఈయన అడుగుతానే ఉండాడు. నవాబు గారు మీరు మాట తప్పారన్నాడు. ఏంటి, మీరు చెబుతానన్నారు కదా పాలు తాగితే, మరి చెప్పలేదు. ఎక్కడరా పిచ్చివాడా, సమాధానం వచ్చింది. ఒక మహాదేశానికి నువ్వు మహామంత్రివై ఉండి ఒక గజ్జ కుక్క గతికినటువంటి పాలను కూడా గతికావంటే ఇంతకంటే నీచమేముంది. లాలోచి, ఆ పదవిని పొందాలన్న లాలోచి. ఆ క్షణంలో ఆలోచన మొదలుపెట్టాడు. నిజమే, వైభవోపేతమైనటువంటి రాజ్యానికి మహామంత్రినైన నేను ఒక గజ్జ కుక్క గతికినటువంటి పాలను తాకటం అని చెప్పేసి హృదయం భారం ఎక్కింది. భారమైనటువంటి అడుగులతో వెళుతూ ఉన్నాడు, మార్గ మధ్యంలోనే చచ్చిపోయాడు. ఇప్పుడు కావాల్సింది రాజ్యం. ఆరు మూడు కొలతల గొయ్య ఏం తీసుకెళ్ళాడు, తీసుకెళ్లి ఊరి పెట్టి ఆరు మూడు కొలతల గొయ్యలో పూడ్చి పెట్టారు. పెద్ద పెద్ద ఆకాశాన్ని ఆర్మీలు నిర్మించుకుంటున్నావు సార్, ప్రళయం దాకా బొబ్బోవలసింది ఆ సమాధిలో. మరి ఏది నీ జీవిత పరమార్థం, లక్ష్యమేంటి? డబ్బులు సంపాదించాలనా, పదవులు అలంకరించాలనా, లేదు భూములు కొని భూస్వాములు అవ్వాలనా, పెద్ద పెద్ద భవంతులు నిర్మించాలనా? చెప్పుకున్నాం కదా మేధావులు అనుకున్న వాళ్ళే మట్టిలో పోతే మనం ఎంత. మరి మానవుడా నీ జీవిత పరమార్థం ఏంటి? మానవుడా నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడే ఆ స్వామిని గుర్తించు. అలాంటి సాయిబుల దేవుడో మసీదులో ఉండే దేవుడో కాదు సార్. జెండానో, దర్గానో, పీరో, వలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. నీ తల్లి గర్భంలో నీకేమీ తెలియనప్పుడు నీ బొమ్మను చెక్కాడు. వినటానికి చెవులిచ్చాడు, చూసే కళ్ళిచ్చాడు, ఆలోచించేటువంటి మేధస్సు ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞతలు తెలిపావా ఆయనకి?